ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. ఈరోజు గృహ నిర్మాణము వాస్తు అంశంలో ధర్మ సందేహాలు కార్యక్రమంలో తూర్పు రాజవీధి ఉన్నప్పుడు తూర్పు ఫేసింగ్ ప్లాట్లో మనం ఇల్లు ఏ విధంగా నిర్మించుకోవాలి, మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అనేటువంటిది ముఖ్యంగా చూసుకోవాలి. సహజ సిద్ధంగా ఇల్లు ప్లానింగ్ చేసుకునేటప్పుడు అంతకుముందే చెప్పాను, ఇంటి ప్లానింగు అనగానే అర్బణము, ఆయము, గృహారమణము, క్షేత్రారమణము, అదేవిధంగా గ్రామారమణము, అదేవిధంగా ఆయము. ఆయము అంటే ఆ ఇంటి యొక్క గృహపిండ నిర్ధారణ, క్షేత్రపద నిర్ధారణ, స్థల పదం ఎంత తీసుకోవాలి, గృహపదం ఎంత తీసుకోవాలి, ఎంత తీసుకుంటే, ఎంత ఏనుగు పాదాల లెక్క తీసుకుంటే ఆ ఇంట్లో గృహస్థులకి ఆ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది నిరూపణ చేసి మనం ప్లానింగ్ చేసుకుని ఆటో క్యాడ్లో చేసుకుంటేనే ఉత్తమమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇక్కడ తూర్పు రాజవీధికి తూర్పు ఫేసింగ్ హౌస్ కడుతున్నాం. తూర్పు ఫేసింగ్ హౌస్ అనగానే ఏం తీసుకుంటాము? అంతకుముందే చెప్పాను, నవవర్గు గణితము, ఆయము అన్నాను. అంటే ఆయం ఏంటి, నవవర్గు గణితం ఏంటి అనేటువంటిది విపులంగా తర్వాత చెప్పుకుందాం. ఇక్కడ ఆయం పెట్టి మొట్టమొదటిగా ధ్వజాయము అనేటువంటి ఆయా సాధన చేసి ఏకసిద్ధి పద్ధతి ద్వారా 9 భాగాలు చేసి 3, 4 స్థానాల్లో మనం ఆ యొక్క ఎంట్రీ అనేటువంటిది, కాంపౌండ్ వాళ్ళ గేట్ అనేటువంటిది పెట్టి దానికి ఎదురుగా ఎలాంటి పిల్లర్సు ప్రవేశద్వారంలో పడకుండా ప్రవేశద్వారం అనేటువంటిది నిర్ణయించి ప్రవేశద్వారానికి ఇరువైపులా 2 గవాక్షాలు పెట్టి, గవాక్షాలు అంటే విండోస్, విండోస్ పెట్టి తూర్పు ఈశాన్యంలో నడగించి అదంతా డ్రాయింగ్ రూమ్ చేసుకొని దానికి లెఫ్ట్ సైడ్ అంటే పూజ అనేటువంటిది ఈస్ట్ జోన్లో సూర్యభగవానుడికి అభిముఖంగా మనం ఎప్పుడైతే నిర్మాణం చేసుకొని దానికి పక్కన కిచెన్ అనేటువంటిది తూర్పు ఆగ్నేయంలో ఎప్పుడైతే పెడతామో అక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా మెట్లు అనేటువంటిది సవ్య దిశలో తూర్పు ఆగ్నేయంలో ఎక్కాలి. తూర్పు ఆగ్నేయము అనేటువంటిది అధమస్థానం, అందుకే మెట్లు అక్కడ పెట్టాం. అదేమిటండి మెట్లు అక్కడ పెట్టారు అధమస్థానంలో అంటే మెట్లు అనేటువంటివి అభివృద్ధి కదా అని అంటాం. ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తూర్పు ఆగ్నేయము అధమస్థానము, అధమస్థానంలో తొలిమెట్టు, దాన్ని తొక్కుకుంటూ మళ్ళీ పైమెట్టుకు వెళ్తాం, మళ్ళీ దాన్ని తొక్కుకుంటూ పైమెట్టుకు వెళ్తాం. అట్లా మనం వస్తూ సవ్య దిశలో అదృష్ట స్థానానికి రీచ్ అవుతున్నాం. అదృష్ట స్థానం అంటే ఏంటి? తూర్పు ఈశాన్యం. తూర్పు ఈశాన్యంలో ఉన్న ప్రవేశ ద్వారం నుండి గృహ ఆచ్ఛేదంలోకి వెళ్తున్నాం, గృహపిండంలోకి వెళ్తున్నాం. అక్కడ గృహపిండ ఆచ్ఛేదన లోపల కొలత క్షేత్రపదం అంతకుముందే చెప్పాను. ఆ క్షేత్రపద నిర్ణయము ఆయం కట్టుకోవాలి. ఆయం కట్టుకొని లోపల కొలత నిర్ణయం చేసుకొని రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీస్ 16 డైరెక్షన్లో పెట్టుకోవాలి. 45 అధిష్టాన దేవతలను పెట్టుకోవాలి. అధిష్టాన దేవతల దగ్గర మనకి ఈ యొక్క ఉపద్వారాలు కానివ్వండి, విండోస్ కానివ్వండి, లేకపోతే ప్రవేశ ద్వారాలు కానివ్వండి, అదృష్ట దేవతల దగ్గర పెట్టుకొని మనం ఇంటి ప్లానింగ్ అనేటువంటిది పూర్తిగా ఆటో క్యాడ్లో వేయాలి. ఊరికే పెన్సిల్ స్కెచెస్ వేసుకుంటే ఎక్కడ ఏది వస్తుంది అనేటువంటిది పొరపాటును కూడా తెలియదు. అదేవిధంగా ఈ విధంగా 81 డివిజన్స్ చేసి 16 డైరెక్షన్లు పెట్టుకొని మండలాలన్నీ పెట్టుకొని అధిష్టాన దేవతల్ని పెట్టుకొని రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీస్ నిర్ణయించుకొని ఏ గది ఎంత వైశాల్యం ఉండాలి, ఎక్కడా కూడా ఒక గోడపారు ఇంకో గోడపారుని తప్పట్లేదు కదా అనేటువంటి చూసుకోవాలి. ఎందుకంటే పిల్లర్స్ పొజిషన్స్ చేస్తాం. మనం వాస్తుపురుష మండలంలో పెట్టినప్పుడు పిల్లర్స్ అనేటువంటి వాస్తుపురుష మర్మస్థానాల్లో రాకూడదు. ఇప్పుడు మనకు ఎలా అయితే మర్మస్థానాలు ఉంటాయో వాస్తుపురుష మండలంలో కూడా వాస్తుపురుషుడికి అదేవిధంగా మర్మస్థానాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకొని కాలం పొజిషన్స్ ఎక్కడివ్వాలి, అది ఎంత సైజు తీసుకోవాలి, అదంతా కూడా లోడ్ క్యాలిక్యులేషన్ చేసి స్ట్రక్చరల్గా మనం నిర్ణయించి ఇస్తామన్నమాట. ఆ విధంగా మనం కాలం పొజిషన్ లేఅవుట్ ఇవన్నీ కూడా వన్స్ ప్లాన్ కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే చేయాలి. ప్లాన్ కన్ఫర్మేషన్ ఏ విధంగా తీసుకోవాలి? ఈ యొక్క నైరుతి మూల నుండి ఈశాన్యానికి లైన్ కొట్టుకోవాలి. అదేవిధంగా ఆగ్నేయ మూల నుండి వాయువ్యానికి లైన్ కొట్టుకోవాలి. ఎక్కడా కూడా ఈ యాక్సిస్ లైన్స్లో నిప్పు కానివ్వండి, అదేవిధంగా బోరు కానివ్వండి, అదేవిధంగా సంపు కానివ్వండి, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కానివ్వండి, సెప్టిక్ పిట్ కానివ్వండి, ఎలాంటి గుంటలు లేకుండా చూసుకొని ఆ స్థలపిండ దోషాన్ని పటాపంచలు చేసుకొని ఆ యొక్క గృహపిండ నిర్ధారణ అనేటువంటిది చేసుకోవాలి. ఈ గృహపిండ నిర్ధారణ తూర్పు ఫేసింగ్కి ధ్వజాయము, తూర్పు ఈశాన్యంలో ఎంట్రీ, తూర్పు ఆగ్నేయంలో మెట్లు అనేటువంటి సవ్య దిశలో పెట్టుకొని తూర్పు ఆగ్నేయంలో మట్ట పెట్టుకొని దక్షిణ నైరుతిలో పడక గది అనేటువంటిది పెట్టుకొని దక్షిణ నైరుతిలో ఉండేటువంటి పడక గది వైశాల్యం ఇక్కడ డ్రాయింగ్ రూమ్ కంటే పెద్దదవ్వాలి. చాలామంది చేసేటువంటి తప్పు ఏంటంటే తూర్పు ఫేసింగ్ అనగానే మా తూర్పు ఫేసింగ్ అండి అని చెప్పేసి అంతర్లీనంగా ఏదో ఒక గర్వంతో ఉంటారు. అంటే తూర్పు ఫేసింగ్ అయితే మంచిదని మిగతావన్నీ కూడా సెకండరీ అనేటువంటిది కొంతమందిలో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎవరు కూడా అన్యదా భావించకండి, ఇది చాలామందిలో కూడా ఉంటుంది. అంటే మీదే ఫేసింగ్ ఇల్లండి అనగానే మా తూర్పు ఫేసింగ్ అండి అని చెప్పేసి సగర్వంగా చెప్తూ ఉంటారు. అదే పశ్చిమము దక్షిణము ఉన్న వాళ్ళని మీదే ఫేసింగ్ హౌస్ ఉంది అంటే మాది పడమరండి, మా దక్షిణం అండి అని చెప్పేసి అంటుంటే ఏదో సందేహాత్మకంగా చెప్తూ ఉంటారు. పొరపాటును కూడా అలా చెప్పడానికి ఒప్పుకోకూడదు. ఎందుకంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అన్నీ కూడా ఒకటే, అన్నీ సమానమే, 4 వేదాలు సమానమే. ఋగ్వేదం, సామవేదం, యజుర్వణ వేదం, అధర్వణ వేదం ఏ విధంగా అయితే ప్రామాణికంగా చెప్పి మనం ప్రవచ చదువుతామో అదేవిధంగా 4 దిక్కులు కూడా సమానమే. 4 దిక్కులకి ఒక్కొక్క ఆయం ఉంటుంది, 4 దిక్కులకి ఒక్కొక్క అధిపతి ఉంటారు, 4 దిక్కులకి ఒక్కొక్క యోగం ఉంటుంది, ఒక్కొక్క అంశం ఉంటుంది, ఒక్కొక్క అధికారం ఉంటుంది, ఒక్కొక్క తత్వం ఉంటుంది. ప్రతిదీ కూడా సమానమే. తూర్పు అంటే ఎక్కువని మిగతావన్నీ తక్కువని తీసుకోవటానికి ప్రామాణికంగా ఎక్కడా చెప్పలేదు. కాకపోతే తూర్పు ఫేసింగ్ వాటిల్లో ఆయము అనేటువంటిది ఏదైనా పెట్టుకోవచ్చు, అదొక్క వెసులుబాటు ఉంది. అది కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి అందరూ కూడా తూర్పు ఫేసింగ్ బాగుంటుంది అనేసి అనుకుంటూ అదొక మిత్ అండ్ ఫ్యాక్ట్ అంటారు కదా, అది ఆ అపోహలోనే అందరూ ఉండిపోయారు. మిగతావన్నీ కూడా మంచివి కావు అనేటువంటి విధి విధానమే లేదు. అన్ని దిక్కులు సమానమే అనేటువంటిది ఇక్కడ శాస్త్ర ప్రామాణికంగా మనం గుర్తెరగాలి. అదేవిధంగా ఇక్కడ తూర్పు రాజవీధిలో ఎప్పుడైతే కట్టుకుంటామో కొంతమంది కమర్షియల్ చేస్తూ ఉంటారు. కమర్షియల్ చేసినప్పుడు మెట్లు ఎక్కడ పెట్టుకోవాలండి అంటారు. తూర్పు ఆగ్నేయం అధమస్థానం కదా, అదేవిధంగా ఉత్తర వాయువ్యం అధమస్థానం, ఉత్తరం వైపు మెట్లు పెట్టుకోవాలి. దానికి ముందు స్థల నిర్ణయం చేసుకోవాలి. మీరు ఉత్తర వాయువ్యంలో మెట్లు పెట్టుకునేటప్పుడు స్థలము ఎంత ఉంది, విడుతు కనీసం 30 అడుగులన్నా ఉందా లేదా. 30 అడుగులు లేకపోతే మీరు మళ్ళీ ఉత్తర వాయువ్యంలో పెట్టుకుంటే అంతా కూడా ఇబ్బంది అయిపోతుంది. అంటే రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీస్ రావు, డిజైనింగ్ ప్లానింగ్ అనేటువంటిది చేయటం కొంచెం కష్టసాధ్యమైనటువంటిది. కాబట్టి అవన్నీ కూడా చూసుకొని అక్కడ మీరు ఉత్తర వాయువ్యంలో పెట్టుకున్నప్పుడు తూర్పు ఈశాన్యంలో ప్రవేశ ద్వారంగా ఉంచుతాం, ముఖము అనేటువంటిది తూర్పు రాజవీధికి ఎదురుగా ఉంచుతాం. అదేవిధంగా ఉత్తర ఈశాన్యంలో కూడా తప్పనిసరిగా ద్వారబంధం అనేటువంటిది పెట్టాలి. ద్వారబంధం పెట్టకుండా ఉత్తర వాయువ్యంలో మెట్లు పెట్టకూడదు, అది తప్పవుతుంది. కాబట్టి అలాంటప్పుడు ఆయం ఏం పెట్టుకోవాలి, అప్పుడు మనం ఆయం ఉత్తరముఖంగా పెట్టుకోవాలా లేకపోతే ధ్వజాయము అనేటువంటి తూర్పుకు సంబంధించి పెట్టుకోవాలి అనేటువంటిది ఆయము. దాంతోపాటు నవవర్గగణితం కూడా చేసి అన్ని లెక్కలు చూసి ఏది బాగుంటే ఆయం పెట్టుకుంటాం. ఎందుకంటే తూర్పు ఫేసింగ్కి ఉత్తరము, దానికి సంబంధించిన ఆయం గజాయము, అదేవిధంగా పడమర దానికి సంబంధించిన ఆయం వృషభాయం, అదేవిధంగా దానికి సౌత్ వైపు అంటే సింహాయం, దానికి సంబంధించిన ఆయం కూడా సరిపోతుంది. కాబట్టి తూర్పు వైపు కట్టేటప్పుడు ఎలాంటి ఆయమైనా అది ఏ ముఖంగా పెట్టుకోవాలి, దిక్పతి ఎవరు వచ్చారు, అంశం ఏ విధంగా ఉంది, యోగం ఏ విధంగా ఉంది అనేసి మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేసుకుని రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీస్ అనేటువంటివి నిర్ణయించుకొని వాయువ్యంలో పిల్లల గది పెట్టుకొని అన్నీ కూడా గోడలు అనేటువంటిది ఎక్కడా కూడా పాడు తప్పకూడదు. మీరు కట్టుకుంటున్నారు అంటే తూర్పు వైపు నుండి విండోస్ పెట్టుకొని డోర్స్ పెట్టుకొని ఆ యొక్క గాలి వెలుతురు లోపలికి రావాలి. అదేవిధంగా దక్షిణం, కొంతమంది దక్షిణం మూసేస్తారు, దక్షిణం వైపు నుండి గాలి వెలుతురు రావాలి, పడమర వైపు నుండి గాలి వెలుతురు రావాలి, ఉత్తరం వైపు నుండి గాలి వెలుతురు రావాలి. మీరు ఏ రూమ్ కట్టుకున్నా ఏది చేసినా కూడా ఆ ప్రతి రూమ్లోకి ఆ యొక్క 2 గోడల నుండి కూడా విండోస్ పెట్టుకుని గాలి వెలుతురు వస్తేనే మనం తూర్పు ఫేసింగ్ ఫ్లాట్లో చేసినటువంటి నిర్మాణానికి సార్థకత ఏర్పడుతుంది. మనం అంతేగాని ఏదో తూర్పు ఫేసింగ్లో ఏదో ఒకటి కట్టేసామంటే కలిసి రాదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రామాణికంగా చెప్పినవన్నీ లెక్కలు కట్టుకొని గణితం చేసుకొని గృహపిండ నిర్ధారణ చేసుకొని ఏకసిద్ధి పద్ధతి ద్వారా అన్నీ నిర్ణయించుకొని రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీస్ పెట్టుకొని ఎక్కడ ప్రవేశ ద్వారాలు ఉండాలి, ఎక్కడ ఉపద్వారాలు ఉండాలి, ఎక్కడ విండోస్ ఉండాలి, ఎక్కడ స్టవ్ ఉండాలి, ఎక్కడ పూజ గది ఉండాలి, ఎక్కడ మీకు ఇవన్నీ కూడా ఉండాలి, పడగది ఎక్కడ ఉండాలి, టాయిలెట్స్ ఎక్కడ ఉండాలి, అన్నీ కూడా మనం నిర్ధారించుకొని ప్లానింగ్ ఆటో క్యాడ్లో వేయించుకొని అన్నీ కూడా నిర్ణయించుకున్న తర్వాత మనం ముందుకు వెళ్ళాలి. మరిన్ని విషయాలు తర్వాత ఎపిసోడ్లో చెప్పుకుందామా మరి. సర్వేజన సుఖినో భవంతు, స్వస్తి. అవును, అసలు ఆకళ్ళ రాఘవేంద్రని సొసైటీ ఎలా చూడాలి? యాక్చువల్గా ఆకళ్ళ రాఘవేంద్ర ఎవరు అనే మీ మొదటి ప్రశ్న చివరిలో సొసైటీ ఎలా చూడాలి అనే రెండింటికి చాలా సింపుల్ ఆన్సర్ చెప్తాను.